కృషి పట్టుదలతో టీడీపీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని టీడీపీ మాజీ నాయకులు జ్యోతుల నెహ్రూ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి జవహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా వాటిని దీటుగా ఎదిరించి నిలబడాలని బూత్ స్థాయి కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ప్రజలంతా ఒకసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇద్దామనే ఉద్దేశంతో గెలిపించి వాళ్లు తీసుకున్న గోతులో వాళ్లే పడ్డారని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు టీడీపీని అర్థం చేసుకుంటున్నారని, ఆ దిశగా కార్యకర్తలు కూడా ముందుకు వచ్చి ప్రజల పక్షాన పోరాడాలని ఈ సమావేశంలో సూచించారు. ఎందుకంటే ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉదాహరణ. అన్నీ అని ఉన్నాకు అడిగమనిగే ఐదేళ్ళు మనం పరిపాలన చేసుకున్నాం. ఇంటింటికి 2 లక్షల రూపాయలు హౌసింగ్ స్కీమ్ ఇచ్చాం. టాటా గిల్లు ఉండకూడదు అనే విధంగా చాలా వరకు ఇళ్ల నిర్మాణం చేసుకున్నాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం, ఉపాధి అవకాశాలు కల్పించాం. కానీ ఈరోజు చూస్తే, వెనక్కి తిరిగి చూస్తే 2 సంవత్సరాల్లో శూన్య హస్తం, శుష్క వాగ్దానం అంటారు. శుష్క వాగ్దానం అంటే మనం చెప్పినటువంటి వాగ్దానం ఇప్పుడే మర్చిపోయి వెళ్ళిపోవడం శుష్క వాగ్దానం. మాట మీద నిలబడకపోవడమే జగన్మోహన్ రెడ్డి నైజం. శూన్య హస్తం అంటే చేతుల్లో ఖాళీగా పెట్టుకొని దానం చేయడం. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అని దయచేసి మీరు అందరూ కూడా అమాయకత్వాన్ని ఆశ్రయంగా తీసుకోవడం, మన నిష్కల్మషత్వాన్ని ఆశ్రయంగా తీసుకోవడం, ఈ రోజు పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మనం కూడా ఆలోచన చేయాలి. ఒక మంచి సమావేశం ఇది. ఎందుకంటే రాజేశ్వరి గారు ఈ ప్రాంతంలో అన్ని గ్రామాలు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఉన్నారు, గౌరవం లేదు. కానీ కొరడా చూపించడానికి కుదరతల కొరడా కూడా ఉపయోగించాలి. నాయకత్వం ఉన్న సందర్భంలో కార్యకర్తలందరినీ ఒకే కాటిని నిలబెట్టి పార్టీకి పనిచేయించాలి. ఆమె కష్టపడతా ఉన్నారు, ఆమెతో పాటు మిమ్మల్ని కూడా కష్టపడే విధంగా, మీకు కూడా ప్రేరణ ఉండే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. వాస్తవానికి గత వారంలో పెట్టుకుంటారంటే నేనే అన్నా, మా మంగళవారం పెట్టుకోండి, వచ్చే నెల ఖాళీ ఉంటుందని చెప్పి ఈరోజు పెట్టించాం. అందుకే వచ్చాం. ఏ ప్రయాసం కాదు రావడం. చాలా ఆనందం మీ అందరిని చూడటం. చూసిన తర్వాత మీతో కూడా సంభాషణ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరందరూ కూడా, ఎందుకంటే ఈరోజు గిరిజన గ్రామాలు చూస్తా ఉన్నాం, తట్ట మట్టేసినట్టు లేడు, లైట్లు ఎరగటం లేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. చెప్పు చేసే